మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. About to explode. Here I come, can you feel my flow? Baba, that's what they say. B to the A to the B to the A. Whoa, I'm about to begin. For the justice, I will win. రేఖకు నాలుకను క్రింది దవడను తొలగించాం. తన రెండు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. పొగాకు వెలిగించేశావా? ఆగమని చెప్పాను కదా. నువ్వు కాలుస్తున్నావు కదా, నేనే మాట్లాడేది. ఎందుకు భయపడుతున్నావు? నన్ను కాల్చినప్పుడు చస్తావేమో అని భయం లేని నువ్వు నేను మాట్లాడితే ఎందుకు భయపడుతున్నావు? సిగరెట్ సిగరెట్ మాట్లాడడం ఏంటి? నువ్వు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సమయం నాకు లేదు. నన్ను వెలిగించావు. నేను మహా అయితే 2 నిమిషాలు బతుకుతాను. ఈ 2 నిమిషాలు నీతో మాట్లాడచ్చా? మాట్లాడవచ్చు. ఏంటి? భయపడకు, నేను నీ ఫ్రెండ్ అనుకో. చెప్పు ఫ్రెండ్. ఏంటి? నేను చెప్పే ప్రతి విషయం నువ్వు ఆలోచించు. తిరిగి నన్ను ప్రశ్నించకు. నీకు సమాధానం చెప్పే సమయం నాకు లేదు. నేను కాలిపోతున్నాను. మానవజాతి ఈ సృష్టిలో ఒక అద్భుతం. నాలాంటి చెడు అలవాట్లకు లోనై దాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నావు? నా వల్ల ఒకరు పాడవకూడదని మీరు అనుకుంటారు. మరి నా వల్ల మీరు పాడవడం ఎంతవరకు మంచిది? నన్ను కాల్చి కాల్చి ఏదో ఒకరోజు హఠాత్తుగా మీరు కాలి బూడిదైపోతారని మీకు అర్థమవుతుందా? నేను కొంటే 10 రూపాయలకు వస్తాను. నీ ప్రాణం అదే 10 రూపాయలకు వస్తుందా ఆలోచించు. సినిమాలో 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చిందంటే నవ్వుతున్నాం. మరి నువ్వు అదే తప్పు చేస్తున్నావు కదా. నన్ను కాల్చడం వల్ల రేపు నీకు అదే పరిస్థితి వస్తుంది. అప్పుడు నువ్వు నవ్వుతావా? లేదు, అందరూ నిన్ను చూసి నవ్వుతారు. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. మీ అమ్మా నాన్న నువ్వు సిగరెట్లు కాలుస్తూ మత్తులో మునగటానికే నిన్ను పెంచారంటావా? నువ్వు సిగరెట్లు కాల్చడం వల్ల నీకు లేదా నీ కుటుంబానికి ఆనందమని నువ్వు అనుకుంటున్నావా? సిగరెట్ లేకపోతే నేనుండలేను, చచ్చిపోతాను అని అనుకుంటున్నావా? అలా అయితే ఇప్పుడే చచ్చిపోతావా? నేను అడిగిన దేనికి నీ దగ్గర సమాధానం లేదు. అలాంటప్పుడు నన్ను కాల్చడం నీకు మంచిదే అంటావా? ఒక్కసారి ఆలోచించు. 2 నిమిషాలు కాలుస్తే అయిపోయే జీవితం నాది. 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతకాల్సిన జీవితం నీది. నేను చెప్పిన మాటలు విని నన్ను వదిలి నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటావని, నువ్వు మారి నీ తోటివారిని మారుస్తావని ఆశిస్తున్నాను. ఈ రోజుల్లో
నా వల్ల పాడవుతుంది ఎక్కువగా మీ యువతే. ఒక్కసారి ఆలోచించండి. చివరిగా ఒక మాట, నేను నీకు ఒక వ్యసనమే తప్ప నీ జీవితంలో అతి ముఖ్యం కానే కాదు. మాట్లాడు ఫ్రెండ్. ఫ్రెండ్, నేను 2 నిమిషాలు మాత్రమే బతుకుతాను. తలుపు తీరా ఉపేందర్, తలుపు తీరా. మన నిజ జీవితంలో ఇలా జరగదు. ఒకవేళ జరిగి ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటారా, మీరు నాకు చెప్పినా నేను మీకు చెప్పినా ఎవరు ఎవరికి చెప్పినా ఒక విషయాన్ని 10 మంది పదే పదే సార్లు చెప్తున్నారంటే ఖచ్చితంగా మన మంచి కోరి చెప్తున్నారు, వేరే ఉద్దేశించి కాదు. మీలో ఎవరికైనా అలవాటు ఉంటే దయచేసి మానేయండి. మీరు ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని ఆనందంగా చూడండి. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. మీ ఉపేందర్. జై హింద్.